సిస్టమ్ లో అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ ఇన్స్టాల్ చేసి ఉన్నప్పటికీ దాన్ని ఎనేబుల్ చేస్తేనే ఫ్లాష్కు సంబంధించిన ఫైల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మన క్విజ్ కూడా ఫ్లాష్కు సంబంధించిన ఫైలే కాబట్టి తప్పనిసరిగా ఫ్లాష్ ప్లేయర్ను మీ బ్రౌజర్లో ఎనేబుల్ చేసుకోవాలి. ఒకవేళ చేయకపోయినట్లయితే మనం ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఎర్రర్ అవ్వటం కానీ లేదా డౌన్లోడ్ రావటం కానీ జరుగుతుంది. అందుకు మనం రైట్ సైడ్ వర్టికల్ బాక్స్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. తర్వాత షో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రైవసీకి అడుగు భాగాన ఉన్న కంటెంట్ సెట్టింగ్స్ను క్లిక్ చేయాలి. వెంటనే మనకి ఈ విధంగా బాక్స్ ఓపెన్ అయ్యి ఇందులో మనం ఫ్లాష్ అనే ఆప్షన్ను చూసి అందులో అలౌ ఫ్లాష్ టు సైడ్స్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని డన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. దీంతో మనకి గూగుల్ క్రోమ్లో ఫ్లాష్ ప్లేయర్ అనేది ఎనేబుల్ అయినట్లే. ఇప్పుడు మనం ఈ క్విజ్ను మన ఆన్లైన్ టెస్ట్ను ఓపెన్ చేసినట్లయితే వెంటనే మనకి లాగిన్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇందులో మన యూజర్ ఐడి పాస్వర్డ్స్తో ఆన్లైన్ టెస్ట్ను ఈజీగా రాసుకోవచ్చు. ఇప్పుడు మొజిల్లా బ్రౌజర్లో ఏ విధంగా ఫ్లాష్ ప్లేయర్ను ఎనేబుల్ చేయాలో చూద్దాం. ఎనేబుల్ చేయబడని మొజిల్లా బ్రౌజర్లో మనం ఈ ఆన్లైన్ క్విజ్ను ఓపెన్ చేసినట్లయితే అది డౌన్లోడ్ అవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఫైల్ని సేవ్ చేసుకోమని అడుగుతుంది, అంతేకాని ఓపెన్ కాదు. ఇటువంటప్పుడు మనం రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న హారిజాంటల్ లైన్స్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసి యాడ్ ఆన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ ఓకే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత షాక్ వేవ్ ప్లేయర్ అనేది ఉంటుంది, దీనికి ఎదురుగా మనం ఆల్వేస్ యాక్టివ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో మనకి మొజిల్లా బ్రౌజర్లో ఫ్లాష్ ప్లేయర్ ఎనేబుల్ చేసినట్లే. ఒకసారి మనం బ్రౌజర్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి మనం ఈ క్విజ్ను ఓపెన్ చేసినట్లయితే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది.